మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు సమస్యలు ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైట్ యాప్ నేను రాష్ట్ర బీజేపీ నాయకుల హస్తం ఉందో లేదో నాకు తెలియదు కేంద్ర ప్రభుత్వము సైన్స్ అండ్ కెమికల్ ఇండస్ట్రీకి సంబంధించిన మంత్రి గారి ఒప్పందాలను చేసిండు కెమికల్ అండ్ సైన్స్కి సంబంధించిన మంత్రి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అతను కేంద్ర ప్రభుత్వం ఈ ఒప్పందం చేసింది దీన్ని రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఏ రకంగా చూస్తుంది ఎలా సమర్థించుకుంటుందో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది వీళ్ళు అందులో మంత్రులు ఉంటేనో లేకపోతే ప్రత్యక్షంగా వీళ్ళు ఉంటేనేమో ఒక రకంగా ఉండేది ఈ శాఖ వీళ్ళు ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తుల చేతిలో లేదు కానీ ఈ రాష్ట్రంలో ఒక చిన్న సంస్థతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకొని వేల కోట్ల రూపాయల ఆర్థిక లబ్ధి చేకూర్చడానికి అవకాశం కల్పించింది దీన్ని ఏ రకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం పరిగణిస్తుందో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది మరీ ముఖ్యంగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ గారు నిన్న మొన్ననే రైతుల కోసం దీక్ష చేసిన అని ఒక రెండు కార్యక్రమాలు తీసుకున్నాడు సంతోషం మరి ఈ కేసీఆర్ దోపిడీని నిలువరించడానికి ఏం కార్యాచరణ తీసుకుంటాడో చెప్పాలి కొత్త అధ్యక్షుడు నిన్ననే బాధ్యత స్వీకరించినప్పుడే బండి సంజయ్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా దీనికి సంబంధించి వారు ఏం మాట్లాడతారు ఏం చెప్తారు ఇందులో లోటుపాట్లు జరిగినాయా లేదా లేకపోతే కేటీఆర్ బామ్మార్ది కావడమే రాజేంద్ర ప్రసాద్ పాకాల యొక్క అర్హత అంటాడా ఏమంటాడో వాళ్ళు చెప్పాలి వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి